Hi friends, good evening. Welcome back to Sumasimplevlogs. So, this vlog is yesterday evening vlog. I have already titled the title. తన డ్రెస్ వచ్చేసి హైదరాబాద్లో తీసుకుంది. డ్రెస్ ఎలా ఉంది, తన ఎలా ఉంది, మీరు కూడా కమెంట్ బాక్స్లో తనకు విష్ చేయండి. ఇక్కడ పిల్లలందరూ వచ్చేసి కూర్చున్నారు. మా విహాన్ బాబు అయితే ఎంజాయ్ చేస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తాడండి. ఇంకేమైనా తన మూడ్ అవుట్ అయిందంటే ఇంకా అంతే. ఎందుకు మూడ్ అవుట్ అయిందో ఏమో, పిల్లలందరూ అడగుతుంటే మా బాబు వచ్చే సైలెంట్గా అక్కడ కూర్చున్నాడు. కొంచెం సేపు అలా డల్ అయిపోయాడండి. ఇంకా నెక్స్ట్ వెంటనే వచ్చేసి మళ్ళీ ఫ్రీ అయిపోయి ఫుల్ ఆడుకున్నాడు అన్నట్టు. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి టీవీలో పెడుతున్నాము బర్త్డే సాంగ్. అలా అంటే టీవీలో పెట్టుకుంటూ కేక్ కటింగ్ చేసాము, బట్ ఆ సౌండ్ ఏం మీకు వినిపించలేదు, మళ్ళీ కాపీరైట్స్ వస్తాయి అనేసి. ఇక్కడ వచ్చేసి క్యాండిల్ వెలిగిస్తున్నాము. క్యాండిల్ అయిపోయిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోతుంది. తొందరనే అయిపోయిందండి, ఇంట్లోనే కదా, సింపుల్గానే. మేమే ఇంకెవరు మేము పిలవలేదు, సింపుల్గానే అయిపోయింది. డెకరేషన్ కూడా ఏం లేదు, జస్ట్ అక్కడ బెలూన్స్ ఊది పెట్టాము సైడ్. ఆల్రెడీ డెకరేషన్ లేకుండా ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది ఇంట్లో, అందుకే ఇంకా పెద్దగా డెకరేషన్ ఏం లేకుండా సింపుల్గా అయిపోయింది. చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి. నేను ఇంకొక 2 డేస్లో సిటీకి వెళ్తున్నాను. సిటీకి వెళ్ళినాక మంచిగా మీ ప్రతి ఒక్క డౌట్ క్లియర్ చేస్తాను, అందరి డౌట్ క్లియర్ చేస్తాను. మీరు అడిగిన వీడియోస్ కూడా తప్పకుండా చేస్తాను, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ అయిపోతుంది. కేక్ కటింగ్ తర్వాత ఇంకా పిల్లలందరూ తినేశారు. ఇంకా ఏంటంటే, మా విహార్ బాబుకి ఏమైందంటే, మేము ఇది ఎస్టర్డే నన్ను బర్త్డే వచ్చేసి, మీకు నెక్స్ట్ డే అలా వస్తుంది వీడియో. ఇక్కడ కేక్ థమ్స్అప్ తినేసరికి కొంచెం కోల్డ్ అయిపోయింది విహార్కి. నేనేం తినలేదండి, మీ అందరికీ డౌట్ రావచ్చు. ఇక్కడ కేక్ కటింగ్ జస్ట్ ఇంకా మన ఫ్యామిలీ కాబట్టి వెళ్ళాను. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను కదా, అక్కడికి వెళ్ళాను అన్నట్టు. అయితే తప్ప నేనేం కేక్ తినలేదు. మళ్ళీ నేను తింటే బాబుకి కోల్డ్ అవుతుంది అనేసి. ఇక్కడ నల్గొండలో వచ్చేసి ఫుల్ వర్షాలు వస్తున్నాయండి. మీరు ఎక్కడ ఉన్నారు, వర్షాలు వస్తున్నాయా? ప్రెగ్నెంట్ వాళ్ళంటే ఏమో కానీ, డెలివరీ అయిన వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్ళకుండా ఉండండి. కాటన్ మఫ్లర్ అన్నీ కట్టుకోండి, ఓకేనా? ఫుల్ కూల్గా ఉందండి. మిన్నుకి ఆల్రెడీ చెప్పాను కొంచెం కోల్డ్ అయింది. నేను ఎప్పుడు వేడిగా ఉంచుతాను మిన్నుని, అయినా కూడా లైట్గా కోల్డ్ అయింది వెదర్ చేంజ్ వల్ల. సో ఇక్కడ ఇది వచ్చేసి అన్నయ్య అండి. తను మంచిగా అంటే ఇంట్లో చేసుకున్నా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నట్టు మేము, బయట ఎవరిని ఏం పిలవకుండా. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మొత్తం పూస్తున్నాను. కేక్ అంటే బర్త్డే ఎప్పుడు కేక్ కటింగ్ ఏమో కానీ కేక్ పూసుకోవడమే ఉంటుంది అన్నట్టు. ఇదంతా పిల్లల గ్యాంగ్ అన్నట్టు. మా కేక్ కటింగ్ అయిపోయినాక మా విహాన్ బాబు 3 ఆఫ్లో ఉందండి. ఇంకా కేక్ కటింగ్ అయిపోయినాక ఆ కేక్ చూసి మళ్ళీ ఆన్లోకి వచ్చింది. చూసారు కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అన్నట్టు.
ఇక్కడ రీతు వచ్చేసి చాక్లెట్స్ పిల్లలకి. ఏం చాక్లెట్స్ ఏమనండి, అసలు పిల్లలు ఎందుకో చాక్లెట్ చూడంగా నవ్వప్ప ఇదే అయిపోతారు. మా పెద్దబాబు కూడా అంతే, చూసారు కదా ఎన్ని తీసుకున్నాడు. అక్కడ బెలూన్స్ భలే వచ్చాయి కదా, అక్కడ మేము ఏం చేయలేదండి. ఫ్యాన్ ఉంది పైన, ఆ ఫ్యాన్ గాలికి అలా మంచిగా బెలూన్స్ ఎగురుతున్నాయి. ఇక్కడ పిల్లలు వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలా సింపుల్గా అయిపోయిందండి బర్త్డే వచ్చేసి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. సో సింపుల్ బ్లాగ్ అన్నట్టు, నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. ఓకే.